గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ సిద్ధమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్ను రూపొందించారు. అయితే మొత్తం మీద పని దినాల సంఖ్య 181 రోజులు డిక్లేర్ చేశారనమాట. సో ఒక్కసారి మనం వివరాలు చూద్దాం. సో ఫ్రెండ్స్, వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, ఒకసారి మనం వివరాలు చూద్దాం. చూడండి, 181 రోజులే బడి, ప్రైమరీ స్కూళ్ళ అకాడమిక్ క్యాలెండర్ రెడీ. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 5 పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్ను రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం 10 రోజుల్లో అకాడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. మొత్తం సెప్టెంబర్లో మొత్తం 21 రోజులు, అక్టోబర్లో 21 రోజులు, నవంబర్లో 24 రోజులు, ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద 10 దినాల సంఖ్య వచ్చేసి 181 రోజులు ఉంటుందన్నమాట. అయితే పరీక్షల ప్రణాళిక ఏ విధంగా చేశారు అంటే చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనం 1, పరీక్షలు అక్టోబర్లో, సంగ్రహణాత్మక మూల్యాంకనం 1, పరీక్షలు జనవరిలో, నిర్మాణాత్మక మూల్యాంకనం 2, పరీక్షలు మార్చిలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం 2, పరీక్షలు ఏప్రిల్లో జరుగుతాయి. తర్వాత సెలవుల ప్రణాళిక కూడా ఇచ్చారు. దసరా సెలవులు వచ్చేసి 2/10/2020 నుంచి 26/10/2020 వరకు ఉంటాయన్నమాట. తర్వాత క్రిస్మస్ సెలవులు వచ్చేసి 24/12/2020 నుంచి 28/12/2020 వరకు ఉంటాయి. తర్వాత సంక్రాంతి సెలవులు 12/1/2021 నుంచి 17/1/2021 వరకు ఉంటాయి. వేసవి సెలవులు అయితే 24/4/2021 నుంచి 11/6/2021 వరకు ఉంటాయి. ఆ తర్వాత కాల నిర్ణయ పట్టిక కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, 1 నుంచి 5వ తరగతిలోకు మొదటి పీరియడ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్లు ఉంటాయి. కాగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్ 3, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్ 4, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్ 5లలో 3 AC పాఠాలను తొలగించారు. అంటే సిలబస్ కూడా తగ్గించారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో సెలవుల ప్రణాళిక వచ్చేసింది మనకి, కాల నిర్ణయ పట్టిక వచ్చేసింది, పరీక్షల ప్రణాళిక కూడా వచ్చేసింది. ఓకే, సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు అయితే పునఃప్రారంభమవుతున్నాయి. సో మొత్తం వచ్చేసి 181 రోజులు మాత్రమే 10 దినాలనే ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.